డ్రీమ్స్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడు మనకు పంపే కలలు. ఎందుకు ఇస్తాడండి డ్రీమ్స్? డ్రీమ్స్ ఇచ్చుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? దేవుడు డ్రీమ్స్ ఇవ్వడానికి ఆయన ఉద్దేశం ఏంటండి అంటే, డ్రీమ్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వే దట్ గాడ్ కమ్యూనికేట్స్ విత్ ద పీపుల్ హూ ఆర్ విత్ ఫేత్ అండ్ హూ ఆర్ వితౌట్ ఫేత్. విశ్వాసములు ఉన్నవారితో మాత్రమే కాదు, అవిశ్వాసులతో మాట్లాడడానికి కూడా దేవుడు కలను ఉపయోగించుకుంటాడు. అందుకని యోబు భక్తుడు ఏమంటాడో చదుదాం. యోబు గ్రంథము 33:15 మనం చూసినట్లయితే, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. రైట్, చాలండి. గాఢ నిద్ర పట్టినప్పుడు, ఇంకా గాఢ నిద్ర పట్టేసిన తర్వాత కాదు, పట్టున్నప్పుడు స్వప్నములలో నీవు మాతో మాట్లాడతావయ్యా. దేవుడు స్వప్నాలతో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ కళల ద్వారా దేవుడు కొన్ని రివీల్ చేస్తాడు. ఏమి రివీల్ చేస్తాడండి అంటే, చాలా రివీల్ చేస్తాడు. నేను మీకు మీ ముందుంచు 5 విషయాలు ఉంచుదాం అనుకుంటున్నాను. డ్రీమ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ 5 ఏరియాస్. 1, మొట్టమొదటిగా మనకు అర్థం కాని విషయాలు కళల ద్వారా అర్థం అయ్యేలా చేస్తాడు. రైట్ కౌన్సిలింగ్ ఇస్తాడు. 1, హీ గివ్స్ అస్ ద రైట్ కౌన్సిలింగ్ ఇన్ ద డ్రీమ్స్. రెండవది, మనల్ని దేవుడు ఏ పనికి ఉపయోగించుకోవాలో, మనం చేయవలసిన పనిని దేవుడు కొన్నిసార్లు కళల ద్వారా మనకు బోధిస్తాడు. హీ గివ్స్ అస్ ద కమిషన్. దేవుని యొక్క కమిషన్ ఏంటి నా పట్ల, ఆయన ఏం చేయమంటున్నాడు అని, నేను చేయవలసిన పని, నేను తీసుకోవలసిన నిర్ణయం, నేను చేయవలసిన కార్యం ఏమి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కాదు, అది దేవుడు కలల ద్వారా రివీల్ చేస్తాడు. 2. 3. మనం చూసినట్లయితే దేవునికి కార్యములు జరగక మునిపే వాటిని చెప్పి జరిపించడం దేవునికి ఇష్టం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగిందనుకో, హే నేను నాకు మొన్నే తెలుసు నీకు చెప్దాం అనుకున్నాను, ఇది ఇప్పుడు చెప్తున్నానంటే వాల్యూ ఉండదు. నువ్వు మొన్నే చెప్తే, అది ఈరోజు జరిగితే వాడు పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. కార్యములు జరగక మునిపే దాన్ని దేవుడు ప్రవచనాల ద్వారా కలల ద్వారా రివీల్ చేసి ఆయన మహిమ పొందుకోవడం దేవునికి ఇష్టం. కనుక 3వ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో ఏమైతే ఉన్నదో, గాడ్ సోవరిన్ ప్లాన్ ఏమైతే ఉన్నదో, రాబోయే కాలంలో జరగబోయే వాటిని ప్రవచనాత్మకంగా మనకి కలల ద్వారా దేవుడు చెప్పబోతున్నాడు. గాడ్ గివ్స్ అస్ ఫోర్ నాలెడ్జ్. జరగబోయే వాటిని మనకి తెలపడానికి దేవుడు మనకి కలలిస్తాడు. మొట్టమొదటిది ఏంటి? అర్థం కాని వాటిని అర్థం అవ్వేలా చెప్పడానికి. 2. మన ద్వారా దేవుడు చేయించుకునే పనిని మనకి బోధిస్తాడు, గాడ్స్ కమిషన్. 3వది ఏంటి? జరగబోయే వాటిని మనకి ముందుగానే తెలియచేసి మన పట్ల దేవుని యొక్క ప్లాన్ ఏంటో మనకి దేవుడు కలల ద్వారా బోధిస్తాడు. 4వది, గాడ్ రెబ్యూక్స్. మన ప్రవర్తన దేవునికి విరోధముగా ఉన్నప్పుడు కలల ద్వారా దేవుడు గద్దిస్తాడు. కలల ద్వారా దేవుడు గద్దించి మనల్ని కరెక్ట్ చేస్తాడు. అండ్ ఫైనల్గా 5వది, మన విశ్వాసాన్ని బలపరచడానికి కలలలో కొన్ని సూచనలు దేవుడు చూపిస్తాడు. కలలలో కొన్ని సూచనలను దేవుడు చూపించి మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. బేసిక్గా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు నుంచి వచ్చే కలలను మనం ఆహ్వానించాలి. ప్రభువు నుంచి వచ్చే కలలను మనం ఆహ్వానించాలి. పడుకునే ముందు ప్రభువుని అడగాలి, ప్రభువా నాతో మాట్లాడు. అది కలలను దేవుడు బోధించినప్పుడు దానికి లోబడాలి. లోబడి సెన్సిటివ్గా దాన్ని గ్రహిస్తూ, ప్రార్థనాపూర్వకంగా గ్రహించి, కష్టమైనా దానికి లోబడి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి, వదిలేసుకోవాల్సినవి వదిలేసి, చేయకూడదు చేయకుండా మాని ప్రభు పాదాల దగ్గర క్షమాపణ అడిగి ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క దయను పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలని ఆయన ఆత్మతో బలపరుస్తాడు, ఆయన మహిమతో నిలబెడతాడు, ఆయన బోధించి, ఆయన కళ్ళలో చూపించి, ఆయన కార్యాన్ని నెరవేర్చి, ఆయన మహిమ తెచ్చుకొని ఆయన సేవకునకు ఘనతనిస్తాడు. అప్పుడు మనం ఆయన సాక్షిగా నిలబెడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో దీవెనకరంగా నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్యం ధ్యానించుకోవటానికి నీ కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో
రక్షణ వాక్యముగా, దీవెన వాక్యముగా, అభిషేక వాక్యముగా మమ్మలను రక్షించుటకై ఫలింపచేసి, మమ్మలను కాపాడుటకై ఫలింపచేసి, మమ్మలను దీవించుటకై ఫలింపజేసి, మమ్మను నీవే ఆశీర్వదించమని నీ వాక్యమును మాకు మేలుకరంగా మా జీవితంలో ప్రాక్టికల్గా ఫలింపజేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము యెహోవా తండ్రి, ఆమేన్.